ఎంతోమంది పేద గర్భిణీలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు డాక్టర్ శ్రావణికారెడ్డి మనతో మాట్లాడేందుకు డాక్టర్ శ్రావణికారెడ్డి ఉన్నారు వారు మేడం చెప్పండి మీరు పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు సిద్ధమయ్యారు అసలు ఎందుకు ఉచిత వైద్యం అందిస్తున్నారు ఎవరికి అందిస్తున్నారు ఎవరికి అనేది స్పెషల్గా ఏం లేదండి మా హాస్పిటల్కి ఈ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అందులో పాప పుట్టినట్టయితే మాత్రం ఫ్రీగానే చేస్తున్నాం ఎందుకు అని అంటే ఈ కాలంలో మెయిన్గా అందరు ఉమెన్ కానీ మెన్ కానీ ఈక్వల్గా ఉన్నారు అయినా కూడా డెలివరీ టైంకి వచ్చేవారికి పాప పుట్టింది అనగానే ఒకలాంటి శాడ్ ఫీల్ అవుతూ ఉంటారు అలాంటిది ఏమీ ఉండొద్దు వాళ్ళకి పాప పుట్టినా బాబు పుట్టినా ఈక్వల్ అండ్ ఈ జనరేషన్లో అందరు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ టైంలో మాత్రం ఎందుకు డిఫరెన్స్ చూడాలి అని మెయిన్గా మేబీ ఇది తీసుకున్నాం అండ్ నేను అదే గైనకాలజిస్ట్ నేను ఏదైనా సొసైటీకి యూజ్ అయ్యేది చేయాలి అనుకున్నాను సో ఈ దాంట్లో చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ అండి ఎదురుగా చెప్పండి ఇప్పటివరకు ఎంతమందికి ఇలాంటి ఉచిత వైద్యం అందించారు ఎందుకంటే ఆడపిల్ల పుట్టిన వారికి అందరికీ ఉచిత వైద్యం అందించారు అంటే ప్రతి డాక్టర్ ఈ రోజుల్లో కోరుకునేది ఏంటంటే డాక్టర్ వృత్తే డబ్బుతో డబ్బు సంపాదించాలని కొంతమంది అనుకుంటుంటారు అంటే మీరు ఆ రకంగా అనుకోకుండా ప్రతి ఒక్కరికి మేము ఆడపిల్ల పుట్టిన వారందరికీ కూడా ఉచిత వైద్యం చేయాలని అనుకున్నారు అసలు ఎందుకు వచ్చింది ఈ కాన్సెప్ట్ ఎంతమందికి చేశారు వరకు సిక్స్టీ ప్లస్ చేశామండి నియర్ టు సెవెంటీ అయ్యారు నైన్ మంత్స్ పీరియడ్లో సర్వీస్ ఓరియంటెడ్ అండి ఓన్లీ ఇప్పుడు డాక్టర్స్ అనగానే మనీ మైండెడ్ అట్లా అసలు ఉండరండి కాకపోతే అలా అనుకుంటారు బయట అండ్ మేము కూడా అలా కాదు ప్యూర్లీ సర్వీస్ నా సైడ్ నుండి నేను ఏదన్నా హెల్ప్ చేయాలనుకున్నాను సొసైటీకి అందులో పేరెంట్స్ సైడ్ నుండి ఈ పాప పుట్టినప్పుడు మామూలుగా ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ కొన్ని దగ్గరలో వన్ ల్యాక్ దాకా కూడా అవుతుంది ఖర్చు బట్ ఈ మనీ అంతా వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా వాళ్ళు కొంతమంది ఉన్నారు నాకు చెప్పారు అది వాళ్ళు యూజ్ చేసుకున్నామని సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ వాళ్ళు హాస్పిటల్ నుండి వెళ్ళే అప్పుడు హ్యాపీగా వెళ్ళాలి అది నా మెయిన్ మోటివ్ అంతే అయితే మేడం చెప్పండి ఇప్పుడైతే మారుతున్నా అంటే సమాజంలో పూర్తిగా ప్రతి ఒక్కరు డబ్బు అంశమే చూస్తున్నారు ఎవరైనా కానీ ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ మా మగపిల్ల తల్లిదండ్రులు ప్రతిదీ పెళ్లి చేసుకుంటేనే కట్నం డబ్బులు అంటున్నారు అలాంటి సమాజానికి మీరు ఈ కొత్త భాష అంటే కొత్త నిర్వచనం చెప్పే దిశగా మీరు అడుగులు వేస్తున్నారు ఈ ఈ సమయంలో వారికి డబ్బు పెట్టుబడి ఎందుకు పిల్ల ఆడపిల్ల పుడితే ఖర్చు అవుతుందనే ఉద్దేశం మీద మీరు ఈ మోటివ్ చేస్తున్నారు కదా అంటే ఇది అందరికీ ప్రచ ప్రపంచంలో అందరికీ కూడా తెలిసే విధంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేశాను నన్ను చూసి ఇంకా వేరే డాక్టర్స్ కానీ ఎవరైనా ఇంకా ముందుకు వస్తున్నారు చేయడానికి దానివల్ల ఒక రకంగా సొసైటీకి హెల్ప్ అవుతుంది పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది అండ్ లేడీస్కి హెల్ప్ అవుతుంది ఇది నా మెయిన్ మోటివ్ అన్నట్టు అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేశాము బట్ ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది సో దట్ అండ్ పేషెంట్ రిటర్న్గా చెప్తున్నారు నాకు అంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం ఇక్కడ డెలివరీ చేసుకున్నందుకు అండ్ ఎటువంటి ఖర్చు లేదు మాకు ఇక్కడ అండ్ ఫ్యూచర్ లో మేము ఏదైతే దాచుకున్నామో ఆ మనీ వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో అని హ్యాపీగా ఉన్నారు చెప్పండి మీరు ఈ ఇలా సేవ చేయడానికి ఎందుకు ఆలోచనతో మీరు డాక్టర్ వృత్తి అంటే డాక్టర్ వృత్తి అంటే సర్వీస్ చేయాలని ఒక మోటివ్ చెప్తున్నారు అంటే ఈ ఫ్రీగా చేయడం అనేది మీకు ఎందుకు మైండ్ లోకి వచ్చింది తర్వాత రానున్న ప్రజలకు అసలు ఎలాంటి సంకేతం ఫ్రీగా చేయడం అంటే ఇప్పుడు మా ఇంట్లో అందరం అమ్మాయిలం ఉన్నామండి కానీ మా సైడ్ మాకు అట్లాంటి అసలు చేంజే లేదు అంటే అబ్బాయి అని అమ్మాయినా మా ఇంట్లో ఈక్వల్గా ఉంటారు కానీ అదే నేను చదువుకునేటప్పుడు పీజీ చేసేటప్పుడు అసలు పేషెన్స్ వాళ్ళ మైండ్ సెట్ చూస్తే చాలా అంటే ఆశ్చర్యం అనిపించింది నాకు ఎందుకు ఇలా ఉంటారు ఎందుకు ఇంత డిఫరెన్స్ చూపెడతారు అమ్మాయి అయితే ఏంది అబ్బాయి అయితేంది ఫ్యూచర్లో సేమే చేస్తున్నారు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే అమ్మాయిలే ఎక్కువ ఐ మీన్ అన్ని దాంట్లో ఫస్ట్ ఉన్నారు అండ్ ఈక్వల్గా ఎర్న్ చేస్తున్నారు ఈ కట్నం ఇవన్నీ అసలు ఈ కాన్సెప్టే ఉండదు ఫ్యూచర్లో సో ఎందుకు ఇంత డిఫరెన్స్ అని అదంతా తీసేయాలి అని ఒకటే ఒక మోటివ్తో స్టార్ట్ చేసింది అయితే మేడం చెప్పండి ఇటీవల కాలంలో రిజల్ట్స్ వచ్చాయి ఎక్కువ మంది దీనికి సంబంధించి అమ్మాయిలే మొదటి స్థానంలో ఉన్నారు అంటే రిజల్ట్స్ ఫెయిల్ అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారికి ఎలాంటి సంకేతం ఇస్తారు ఆత్మహత్యలు చేసుకోవద్దని లేదండి ఫస్ట్ మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆత్మహత్యలు ఇద్దరు చేసుకుంటారు బట్ లేడీస్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళ ఇంట్లో పెంపకంని బట్టే మదర్ ఫాదర్ కూడా ఫస్ట్ నుండి వాళ్ళని గైడ్ చేయాలి ఐ మీన్ టీనేజ్ నుండే స్టార్ట్ చేయాలి ఇదంతా వాళ్ళని మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయాలి అండ్ సొసైటీలో చాలా హర్డల్స్ వస్తాయి ఆపోజిషన్ ఉంటుంది అవన్నీ మనం ఫేస్ చేసేటట్టు ఉండాలి అలా పెంచాలి పేరెంట్స్ అండ్ సొసైటీ టీచర్స్ ఏ ఏజ్లో ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి అట్లయితేనే ముందుకెళ్తారు చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్ల పుట్టిందని చెప్పి మేము అంటే డబ్బులో ఖర్చు అవుతున్నాయి ఆడపిల్ల అంటేనే కట్నం ఇవ్వాలి అని అనే రకాల కోణంలో ఆలోచిస్తారు కానీ ఇక్కడ నాకు మోటివ్ ఏంటంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆడపిల్ల పుట్టిన వారందరికీ కూడా మేము ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం ఇప్పటివరకు అరవై మంది వరకు సర్వీస్ చేసాం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ ఎంచుకున్నాను డాక్టర్గా అయ్యాను కూడా అయితే డాక్టర్ కావడం నా ముఖ్య ఉద్దేశమే కాదు ప్రజ ప్రజలకు సేవ చేయాలి ఉచిత వైద్యం అందించాలనే నా తపన చెప్పి డాక్టర్ శ్రావణికారెడ్డి చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి పర్సన్ అశక్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్